వలసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈరలకప్ప అయిన ఒక సామాన్య నిరుపేద దళితుడు ఇప్పటికీ ఇందిరమ్మ ఇంటిలోనే నివాసం ఉంటున్నాడు. గతంలో సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది. తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా పనిచేసి మడకశిరను అభివృద్ధి పదంలో నడిపిస్తానంటున్న వైసీపీ అభ్యర్థి ఈరలకప్పతో మా ప్రతినిధి ప్రతిమ ధర్మరాజ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మొత్తం మీద మాట్లాడుకునే పరిస్థితి, ఎందుకంటే ఈరలకప్ప అధిక విద్యావంతుడు కాదు, అలాగే డబ్బున్నటువంటి వ్యక్తి కూడా కాదు, ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. మడకశిర నియోజకవర్గంలో ఆయన గతంలో 2009 నుంచి 2012 వరకు ఒక గ్రామానికి సర్పంచ్గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు తలలో నాలుకలాగా వాళ్ళ కష్ట సుఖాల్లో ఆయన ప్రతి విషయంలోనూ పాలు పంచుకున్నారు. ఈరలకప్ప కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు తనదైన వంతులో సాయం చేస్తారు. అలాంటి ఈరలకప్పకు ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ టికెట్ ఇచ్చిందంటే ఆయన ఎంతటి సేవాపరుడో మనమే ఆలోచించాలి. మరి అలాంటి సామాన్య నిరుపేద కుటుంబం నుంచి పుట్టి ఈరోజు కూడా ఇందిరమ్మ ఇంట్లో నివాసం ఉంటున్న ఈరలకప్ప మడకశిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందుతారా? మరి ఈయన వెనకనేటువంటి శక్తి ఏంటి? ఒకవేళ ఈయన ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందినట్లయితే భవిష్యత్తులో ఈరలకప్ప ఏం చేస్తారు అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఈరలకప్ప మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరలకప్ప గారు, ఫస్ట్ చెప్పండి, మీకు ఒక అనూహ్యమైనటువంటి రీతిలో ఈరోజు ఒకసారి ఎమ్మెల్యే టికెట్ అనేది రావడం, మీరు ఇది ఎక్స్పెక్ట్ చేశారా? లేదు మేడం, ఏనాడు కూడా ఎమ్మెల్యే టికెట్ వస్తుందని దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కలలో కూడా. మరి మీరు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడే ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీరు ఏ విధంగా గుర్తించారు? ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. రైతాంగ సమస్య పైన దృష్టి పెట్టాలనే ఆలోచన వచ్చింది. అదేవిధంగా నిరుద్యోగులు, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం కర్ణాటక ప్రాంతానికి ఎక్కువ మంది తరలి వెళ్ళారు. అటువంటి ఫ్యాక్టరీస్ తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి పరచాలా అనే ఒక ధ్యేయం అయితే నాలో కలిగింది. ఓకే, ఈరలకప్ప గారు, మనం మడకశిర చూసుకున్నట్లయితే ఇది ఒక హార్టికల్చర్ హబ్ అని చెప్పాలి. ఇక్కడ వక్క అయితేనేమి, దానిమ్మ అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, చాలా రకాల పంటలు అనేవి పండుతూ ఉంటాయి. కానీ గతంలో 5 సంవత్సరాల పాటు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే పరిపాలనలో ఉంది. అయితే అయినప్పటికీ కూడా ఇక్కడ ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి హంద్రిని వజలాలు తీసుకురాలేని పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ ఉంది. మరి మీరు ఈసారి వచ్చినట్లయితే హంద్రీనివ పనులు కొనసాగించడానికి ఎలాంటి కృషి చేపడతారు? మేడం, మననే మన గౌరవ మంత్రివర్యులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ గారు వచ్చినారు, ఇక్కడ రివ్యూ పెట్టినారు. నేను ఈ ప్రాంతంలో అందరిలోనూ ఒకే భాగంగా సార్, ఎక్కడ పోయినా ఏ మండలానికి పోయినా మన రైతులు హంద్రీనివా నీళ్లు తీసుకొని రావాలా అని ఏకత్రాటి పైన చెప్తున్నారు. దయచేసి మీరు జగనన్న గారితో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని చెరువులు నింపాలనే ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం తప్ప మరొకటి లేదు. దయచేసి మీరు ఈ ప్రాంతానికి అందరి నీళ్లు తీసుకొని రావాలా, ఇచ్చి తీరాలా సార్ అని నేనైతే మా నాయకులందరి తరఫున, మా నియోజకవర్గం ప్రజల తరఫున చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మడకశిర చూసుకున్నట్లయితే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే మీ ఎప్పటి నుంచో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సుధాకర్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. మరి ఇంత టఫ్ కాంపిటీషన్లో, ఇంత గట్టి పోటీ మధ్య ప్రజలు మీకు ఓటేస్తారు, మీరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారా? మేడం, ఎక్కడికి పోయినా ప్రజల యొక్క ఆదరణ ఉంది, జగనన్న గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. ప్రజలందరూ ఏ ప్రాంతానికి పోయినా మూకుమ్మడిగా జగనన్న గారిని ఆశీర్వదిస్తారు, ఖచ్చితంగా గెలుస్తాం మేడం. కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి అయితే లేదు. మన రఘువీరారెడ్డి గారు కేవలం మడకశిరలోనైనా
గెలవాలి అనే ఉద్దేశంతో అయితే ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. కానీ మన మంత్రి గారు అనే ఉద్దేశం తప్ప చూడడానికి వస్తున్నారే, కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదు, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోనే ప్రజలు తప్పక నమ్ముతారు. ఎప్పటి నుంచో ప్రజల్లో ఒకటిగా నేను ఉన్నాను కాబట్టి తప్పకుండా మడకసిరి నియోజకవర్గం నుంచి ప్రజలు తన్ని గెలిపిస్తారనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మడకసిరి నుంచి కెమెరామెన్.